Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala versus Thopudurthi, Anantalo Rajakeeya Racha. Anantapuram Jilla Rajakeeyalu Okkasarige Vedekayi, Rajakeeya Samikaranalu Marutunnayi. జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న పరిటాల కుటుంబం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలను మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగానే తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంది. సొంత నియోజకవర్గం రాప్తాడుపైన పట్టును కోల్పోనివ్వకుండా చూసుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యేను టార్గెట్గా చేసుకుంది. పెనుకొండ ఎస్సీ రిజర్వ్డ్గా మారడంతో పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గానికి వలస వెళ్లాల్సి వచ్చింది. 2009-2014 అసెంబ్లీ ఎన్నికలలో మాజీ మంత్రి పరిటాల సునీత ఈ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. తన కుమారుడు పరిటాల శ్రీరామును ఎన్నికల బరిలో దింపారు. చేదు ఫలితాన్ని చవిచూశారు. తన అరంగేట్రం ఎన్నికలలో పరిటాల శ్రీరామ్ దారుణంగా పరాజయాన్ని చవిచూశారు. 25,000 పైగా ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత రాప్తాడు నియోజకవర్గంలో సమీకరణాలు భారీగా మారిపోయాయి. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాలలో వైసీపీ బలపడింది. ప్రత్యేకించి పేరూరు రిజర్వాయర్కు కర్ణాటక నుంచి అదనపు నీటిని విడుదల చేయించుకోవడంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించడంతో ఈ ప్రాంతంలో ఆయన పేరు మారుమోగిపోతోంది. దశాబ్దాల నాటి కలను తోపుదుర్తి సాకారం చేశారంటూ ఈ ప్రాంత రైతులు, ఇతర వర్గాల వారు అభిమానిస్తున్నారు. ఈ పరిణామాలతో తోపుదుర్తిని ఢీ కొనడం కష్టమేనని పరిటాల కుటుంబం భావించినట్లుంది. అందుకే తన వ్యూహాన్ని మార్చుకుంది. పొరుగునే ఉన్న ధర్మవరం నియోజకవర్గంపై దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారంటూ కొద్ది రోజులుగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా శ్రీరామ్ ఈ నియోజకవర్గం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. రాప్తాడులో తోపుదుర్తి, పరిటాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నారు. పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పదంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాలను అడ్డుగా పెట్టుకొని ఆ కుటుంబం చేసే అక్రమాలు, భూదోపిడీ మీద పరిటాల వీరగాథల పేరుతో రోజూ ఒక్క ఎపిసోడ్ను వివరిస్తానని తోపుదుర్తి చెప్పారు. పరిటాల రవీంద్ర రాజకీయాలకు వచ్చిన తర్వాతే ఆస్తులు పెరిగాయని జిల్లాలో అందరికీ తెలుసునని అన్నారు. ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ముదిగొబ్బలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ నిర్వహించిన సభ అటర్ ఫ్లాప్ అయిందని తోపుదుర్తి వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి స్పందన లభించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కదిరి నియోజకవర్గం నుంచి జనాన్ని సమీకరించుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందు రవీంద్ర హవాయి చెప్పులతో తిరిగేవాడని, ఆ తర్వాతే వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని విమర్శించారు. తనకు 100 ఎకరాల భూములు ఉన్నాయంటూ పరిటాల శ్రీరామ్ చేసిన ఆరోపణలను తోపుదుర్తి తిప్పికొట్టారు. తాను పుట్టుకతోనే శ్రీమంతుడనని అన్నారు. తాను పుట్టేనాటికే 200 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. భూస్వాములపై వ్యతిరేకంగా పరిటాల కుటుంబం పోరాడి ఉంటే ఆ కుటుంబానికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పరిటాల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలపై వారం వారం ఆధారాలతో మీడియా ముందు ఉంచుతానని పేర్కొన్నారు.